నిరుద్యోగులపై నిన్న అశోక్ నగర్ లైబ్రరీ మెయిన్ లైబ్రరీ దగ్గర లాఠీచార్జ్ జరగడం అనేది జరిగింది. సో రాత్రి సమయంలో అక్కడ నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్న వేళ అక్కడ లాఠీచార్జ్ జరగడం అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. దానికి ముందు ఉదయం పూట చలో సెక్రటరియేట్ కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు, ఆల్రెడీ నేను నిరుద్యోగులతోటి నిరుద్యోగ సంఘాలతోటి పిలిచి మాట్లాడతా అని చెప్పేసి చెప్తున్నప్పటికీ, అలాగే బట్టి విక్రమార్క గారు కూడా దాదాపుగా 5,000 నోటిఫికేషన్ ఇస్తాం, 5,000 నుంచి 6,000 డిఎస్సి కొత్త డిఎస్సి నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా, సో గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, అలాగే డిఎస్సి అభ్యర్థులు కూడా వారు ఉద్యమం అనేది రోజు రోజుకు ఉద్రిక్తం అవుతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎక్కడ కూడా తగ్గట్లేదు. మరి దీనిపైన ఒకసారి మనం నిన్న జరిగిన ఇష్యూను ఒకసారి చూసుకున్నట్లయితే, సో మనం చూస్తున్నాం ఇక్కడ నిరుద్యోగుల పైన రాత్రి లాఠీచార్జ్ జరగడం అనేది జరిగింది. సో ఇక్కడ పోలీసులు మెయిన్ లైబ్రరీకి విద్యార్థులు వెళ్తున్న సంఘటన అనేది చూస్తున్నాం. ఇది నిన్న నైట్ మెయిన్ లైబ్రరీ దగ్గర జరిగిన ఇష్యూ. ఇగో ఇక్కడ తెలంగాణ స్పెషల్ బెటాలియన్ ఫోర్స్ వాళ్ళు లైబ్రరీకి రావడం అనేది జరిగింది. ఏ ఒక్కరిని కూడా బయటికి వెళ్లకుండా చూస్తున్నారు. సో మనం క్లారిటీగా చూస్తున్నాం. సో ఎవరైతే బయట ఉద్యమాలు చేస్తున్నారో, అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా కొంతమంది మీద లాఠీ చార్జ్ చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా మీడియా ప్రతినిధులు కూడా అసలు వాళ్ళని ఎందుకు వారిపైన ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుందని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో ఇది మెయిన్ లైబ్రరీ, మనం ఇక్కడ క్లియర్గా విజువల్స్ కూడా చూస్తున్నాం. సో వేలాది మంది నిరుద్యోగులు తమ ఎగ్జామ్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పేసి శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే ఇక్కడ పోలీసులు లాఠీ చార్జ్ జరగడం అనేది జరిగింది. సో మేమేమన్నా ఉగ్రవాదులమా, ఉగ్రవాదుల కన్నా ఘోరంగా చూస్తున్నారు మాకు ఈ ప్రభుత్వం అని చెప్పేసి, అలాగే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేయడం అనేది జరిగింది. మరి ఇదే అంశం పైన కూడా మనం కొంతమందితోటి ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే వీళ్ళ యొక్క డిమాండ్స్ ఏంది, వీళ్ళు ఏమనుకుంటున్నారు, మరి దీనిపైన కాంగ్రెస్ నాయకులు రీసెంట్గా చినగాని దయాకర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో దయాకర్ ని వీలైతే మనం ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ నాయకులు కావచ్చు, తర్వాత లేకపోతే బీఆర్ఎస్ నేతలు, బీజేపీ వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కూడా ప్రస్తుతంకైతే ఇక్కడ వారు పోరాటానికి మద్దతు తెలుపుతున్నారు. మరి వాళ్ళ వర్షన్ ఏంటి, మరి నిజంగా నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు అనేది ఒకసారి కొంతమందిని ఫోన్లో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాను. మరి అశోక్ నగర్ సాక్షిగా ఈ విధంగా మనతో పాటు కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు, అలాగే గ్రూప్ 2 గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు రామకృష్ణ అని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారు. సో రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం సార్. సో నిన్న అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర జరిగిన దాడి కావచ్చు, తర్వాత దాదాపు 20 రోజులు కూడా అవుతుంది. సో దీనిపైన కూడా ఇటు రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం, తర్వాత బట్టి విక్రమార్క గారు కూడా తర్వాత మళ్ళీ ఒక 5,000-6,000 పోస్టులు వేస్తామని చెప్పేసి కూడా అన్నారు. అయినప్పటికీ ఎందుకు మీరు ధర్నాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నట్టు? సార్ ఏం లేదు సార్, నిరుద్యోగులు స్పష్టమైన డిమాండ్స్తో అవగాహనతో ఉద్యమం చేస్తామన్నాం సార్. అనవసరంగా పోలీసులు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. మా డిమాండ్స్ ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మాత్రమే మేము శాంతియుత నిరసన చేస్తున్నామే కానీ ఎక్కడ కానీ ప్రైవేటు హాస్టల్లో కానీ ప్రభుత్వ హాస్టల్లో కానీ ధ్వంసం చేయడం లేదు సార్. మా డిమాండ్లు ముఖ్యంగా ఏంటంటే డిఎస్సి యొక్క పోస్టులు వాయిదా వేసి పోస్టులు పెంచడము, మరియు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులని పోస్ట్పోన్ చేసి గ్రూప్ 2 పోస్టులు 2,000, గ్రూప్ 3 పోస్టులు 3,000 చేయడం కోసం మేము ఉద్యమాలు చేస్తున్నాము. అంతేగాని మిగతా ఎలాంటి మాకు దురుద్దేశాలు లేవు, మాకు ఏ పార్టీలకు సంబంధించినటువంటి ఫండింగ్ చేస్తలేరు, మా నిరుద్యోగులను ఎవరు రెచ్చగొట్టట్లేదు. నిరుద్యోగులు అన్ని పార్టీల్లో ఉన్నారు కదా, నిరుద్యోగానికి పార్టీలు అంటగట్టడం తప్పు కదా. మేము మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం సార్, అంతేగాని మాకు ఎలాంటి ఉద్దేశం లేదు, ఈ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఏం పనిచేయట్లేదు. మా హక్కుల కోసం మేము ప్రభుత్వాన్ని మా డిమాండ్స్ వినిపించడం కూడా మేము శాంతియుతంగా నిరసనలు చేస్తున్నాం. అయినా కానీ మా మీద అసలు ఇలాంటి లైబ్రరీల మీద దాడులు చేయడం, అసలు 2014లో ఉద్యమం టైంలో కూడా ఇట్లాంటి ఈ దుశ్చర్యలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్గొనేది, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నిరుద్యోగులని ఇంత గణం
వేధిస్తుందో మాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే గ్రూప్ 1 కూడా 1:100 పిలవడానికి ప్రభుత్వానికి ఏమైంది సార్? గతంలో బట్టి విక్రమార్క చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా, అది కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు ఇప్పట్లో అయితే పాసిబుల్ కాదని చెప్పేసి అంటున్నారు కదా సార్. మీరే కదా సార్ అసెంబ్లీ సాక్షి, మీరే కదా సార్ అన్నది ఇస్తామని. ఓకే, మీరు హామీలు ఇచ్చారు కదా సార్ గతంలో, మీ హామీలని మీకు గుర్తు చేస్తున్నాం కదా సార్. అంతేగాని నిరుద్యోగులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడానికి ఇలాంటి మాకు అసలు ఇష్టమే లేదు. మా హక్కులు మాకు కావాలా? అయితే మీ వెనక కేటీఆర్ లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు లేదు సార్? ఇగో మా వెనకాల కేటీఆర్ లేడు, కిషన్ రెడ్డి లేడు, మాకున్నది ఒకే ఒక ఎజెండా, నిరుద్యోగుల డిమాండ్ సంబంధించిన ఎజెండానే ఉంది. కానీ మిగతా ఎలాంటి మా ఎజెండాలు లేవు, మా డిమాండ్స్ నెరవేర్చండి. మేము అసలు మేము గతంలో మరి మీరు మా కోసం పోరాడినప్పుడు మేము మీ వెనకాల ఉన్నాం కదా, అప్పుడు మీ పార్టీ మేము. ఓకే, ఇప్పుడు నిరుద్యోగులకు పార్టీలు అంటగట్టకండి, అన్ని పార్టీలలో నిరుద్యోగులు ఉన్నారు. సో ఫైనల్ గా ఏం చెప్తారు రామకృష్ణ సార్? ఏం లేదు సార్, మా యొక్క డిమాండ్స్ ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 కు సంబంధించిన పోస్టులు పెంచాలా, పెంచుతుంది. ఇప్పుడు గ్రూప్ 2 అనేది ఖచ్చితంగా పోస్ట్ 2011-12 సమయంలో పోస్టులని మేము ఇంకా ఇప్పుడు నోటిఫికేషన్ వేసినాం, తర్వాత వాళ్ళు అంటే ఏజ్ అయిపోతుంది, వాళ్ళు నష్టపోతారు అని చెప్పేసి కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు కదా. అదేం లేదు సార్, ఇగో గత ప్రభుత్వం అనేది అరకుర పోస్టులు వేసి మమ్మల్ని ఇప్పుడు ఆ పోస్ట్ బ్రేకప్ వల్ల జోనల్ వైజ్ గా విభజించడం వల్ల అసలు పోస్టులే లేవు. ఓకే, పోస్ట్ బ్రేక్ వల్ల చాలా మంది నష్టపోతారు. కొన్ని కొన్ని చోట్ల అసలు 0 పోస్టులు ఉన్నాయి. ఆ 0 పోస్టులకు మేము కాంపిటీషన్ పడాలనా? మేము ఏమంటున్నాం అంటే ఒకే స్థాయి భారీ స్థాయి ఉద్యోగాలు ఇస్తే రిజర్వేషన్ ప్రకారము నెక్స్ట్ ఓపెన్ లో జోనల్ విధానంలో బ్రేకప్ పోస్ట్ బ్రేకప్ అయినప్పుడు పోస్టులు విభజించినప్పుడు ఖచ్చితంగా పోస్టులు అనేటివి అన్ని కేటగిరీల వైజ్ గా ఉంటాయి కదా. ఓకే, ఇప్పుడు మా బాధ ఏంటంటే భారీ స్థాయిలో నోటిఫికేషన్లు ఇస్తే ఒకేసారి అందరం వెళ్ళిపోతాము. బట్ కొంతమందికి ఏజ్ అయితే అయిపోతుంది కదండి, మళ్ళీ ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వాళ్ళకు సడలింపు ఇవ్వండి. ఇప్పుడు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా సార్, మీరు ఏం చేసినా కానీ సడలింపు ఇవ్వండి, తప్పేముంది సార్. ఓకే, ఫైనల్ గా ప్రభుత్వానికి మీరు చెప్పే ఒక మాటలు చెప్తే ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఏం లేదు సార్, గ్రూప్ 2 గ్రూప్ 3 మాత్రం ఖచ్చితంగా పోస్టులు పెంచాలా, పోస్ట్పోన్ చేయాలి. ఒకవేళ పోస్ట్పోన్ అయితే చేయడం కుదరదు, పెంచడం కూడా కుదరదు, ఏమైనా ఉంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అంటున్నారు. లేదు లేదు సార్, మేము ఖచ్చితంగా మా కార్యాచరణ మాకుంది. ఒకవేళ మీరు ఖచ్చితంగా పెంచకపోయినా, వాయిదా ఇవ్వకపోయినా, 1:100 గ్రూప్ 1 ఇవ్వకపోయినా కానీ మేము ఖచ్చితంగా ప్రభుత్వం మీద శాంతియుతంగా పోరాడతాం, ప్రజాస్వామ్య విధంగా పోరాడతాం. ఈ ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళము, ప్రజాస్వామ్యంలో మా హక్కుల కోసం మేము పోరాడలేము సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే సార్, ఓకే సార్. సో మొత్తానికి వాళ్ళు శాంతియుతంగా మా కార్యక్రమాలు మేము నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసు వాళ్ళకి లైబ్రరీలో ఏం పని అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే ప్రభుత్వాన్ని మేము కొత్తగా అడగట్లేదు, ఈ ప్రభుత్వమే గతంలో మాట ఇచ్చింది. సో ఏజ్ అయిపోయే వాళ్ళకి ఇంకొక 2 సంవత్సరాలు ఏజ్ పరిమితి పెంచేసి తర్వాత నోటిఫికేషన్ వస్తే అందరికీ ఆమోదయకంగా ఉంటుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నిరుద్యోగులు ఇక్కడ ఏ రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. సో కాంగ్రెస్ నేతలని కూడా మనం ఫోన్లో తీసుకునే ప్రయత్నం చేద్దాం, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరైనా ఉన్నా వాళ్ళని కూడా ఫోన్లో తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి చూద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు చిన్నగాని దయాకర్ గారు ఉన్నారు. దయాకర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. దయాకర్ గారు, నిన్న చూసుకున్నట్టయితే అశోక్ నగర్ లైబ్రరీ దగ్గర గేట్లు మూసేసి మరీ లాఠీ ఛార్జ్ చేయడం, ఇది మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపిస్తుంది. ఇలాంటి వాతావరణం మనం తెలంగాణ ఉద్యమంలోనే చూసినాం, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో చూస్తున్నాం. ఏంటండి మరీ నిరుద్యోగుల మీద ఇంత కక్ష కట్టడానికి గల కారణాలు ఏంటి దయాకర్ గారు? నిరుద్యోగులు దాదాపు 15 రోజులుగా గ్రూప్ 2 వాయిదా వేయాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. మంత్రులకు మా లాంటి వాళ్ళందరినీ కలిసారు. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది, మేము కూడా పిలిచి చెప్పినాం, వెయిట్ చేయండి, 1-2 రోజుల్లో ఒక మంచి నిర్ణయం రాబోతా ఉంది. వాళ్ళు కొంచెం ఆందోళన చేసి ఎక్కడైతే 100,000 మంది ఉన్నారో వాళ్ళందరూ రోడ్ల మీదకి ఎక్కితే రోడ్లకు కానీ ట్రాఫిక్ జామ్ కానీ అనేక ఉన్నటువంటి సమస్యలు ఉంటాయి కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవచ్చు తప్ప వాళ్ళని లాఠీ చార్జ్ చేయాలని లేకపోతే పోలీసులకు ఏముంటుందండి ఇంట్రెస్ట్ అనేది? వాళ్ళు నిరుద్యోగులు, విద్యావంతులు, వాళ్ళ మీద ఎక్కడ కూడా ఎవరు చేయి చేసుకోరు, ఏం చేయరు. కాకపోతే ముందస్తుగా వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారు. ఆల్రెడీ నేను లాఠీ చార్జ్ జరిగిందండి, వీడియోలు మీరు చూడలేరు అనుకుంటా, మీకు పంపించమంటే పంపిస్తాను నేను.
తెలియదు, ఇక కొంత పోలీసుల మధ్య ఆడుకుంటారు అని వాళ్ళకు కొంత ఆక్రోషం బాధ ఉండొచ్చు, దానివల్ల పోలీసులపై తిరగబోవచ్చు, చేదాటిపోయినప్పుడు కొన్ని కొన్ని అంశాలలో కొన్ని ఉంటాయి. నేను అనేది పోలీసులకు మాత్రం వాళ్ళు క్లారిటీగా అంటున్నారండి, వయో పరిమితి పెంచి మా కొన్ని పోస్టులు యాడ్ చేసి అప్పుడు వెయ్యండి, అందరికీ చదవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది, అలాగే 15 రోజులు కూడా సమయం లేకపోవడంతో మేము ఏ ఉద్యోగానికైనా ప్రిపేర్ కావాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నిరుద్యోగ సంఘ నాయకులతో కూడా పిలిచి మాట్లాడలేరని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఎందుకు సీఎం గారికి ఇతర పార్టీల నేతల ఎమ్మెల్యేలను చేర్చుకోవడం పై ఉన్న శ్రద్ధ నిరుద్యోగులకి ఇచ్చే టైం లేదంటారా? అట్లనే కాదు, సీఎం గారు బాగా షెడ్యూల్ బిజీ ఉంది, ఇంటి దగ్గర చాలా మంది కలుస్తా ఉన్నారు, సెక్రటరీట్లు కలుస్తా ఉన్నారు, కలవట్లేదని ఎందుకు? అదే నేను అంటున్నా, ఇతర పార్టీ నాయకులను చేర్చుకునే దానికి టైం ఉంది, నిరుద్యోగులతోటి మాట్లాడడానికి సమయం లేదా సీఎం గారికి? ఎందుకు కలవట్లేదండి, నిరుద్యోగులు కలవట్లేదని ఎవరు? ఇప్పుడు వరకు ఏ ఒక్క నిరుద్యోగిని కలిశారు? కొన్ని మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆధారాలు మాకు ఇవ్వండి, మేము డెఫినెట్ గా మా లైవ్ లో ప్లే చేస్తాం. మీకు పర్సన్ ఏదో ఫోకస్ అయిన పర్సన్ కలిస్తేనే కలిసినట్టు కాదు సార్. ఏ ఒక్క నాయకు సార్ ఏ నాయకుని కలిశారో చెప్పండి, డెఫినెట్ గా మేము లైవ్ టెలికాస్ట్ చేస్తాం. సీఎం గారు ఇంత మంచి పని చేస్తున్నారు, సీఎం గారు నిరుద్యోగులను కలుస్తున్నారని డెఫినెట్ గా మేమే చెప్తామండి. చేద్దాం, మీకు మీకు పంపిస్తాను. వందలాది మంది ముఖ్యమంత్రి గారు కలుస్తా ఉన్నారు, వినతి పత్రాలు తీసుకుంటారు, మంత్రులు కలుస్తా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు కలుస్తా ఉన్నారు, అందరు కలుస్తా ఉన్నారు. భవిష్యత్తులో వాళ్ళకు మంచి నిర్ణయం వస్తుంది, లేదా ఒకటి రెండు రోజులు వాళ్ళకు సానుకూలమైన నిర్ణయం వాళ్ళ కోరిక మేరకు వస్తుంది. ఇక్కడ ఆందోళన చేయాల్సిన అవసరం లేదని గ్రూప్ 2 అభ్యర్థులకు నా యొక్క మనవి. దయచేసి మీ యొక్క పోరాటాన్ని గానీ శాంతి భద్రతలకు ట్రాఫిక్ సమస్యకు ఇబ్బంది అయ్యేలా మన పోరాటం ఉండకూడదు. మీరు ఒక డెమోక్రటిక్ వాయిస్ ఇవ్వండి, మాట్లాడండి. ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఆలోచన చేస్తా ఉన్నారు తప్ప ఇక్కడ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకటి రెండు రోజుల్లో మీకు సానుకూలమైన నిర్ణయం రాబోతుందని వాళ్ళకు. వాళ్ళు శాంతియుతంగానే మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం, అయినా కూడా పోలీసులు మా పైన పగబట్టారు, ఉగ్రవాదులను చూసినట్టు చూస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు వాళ్ళు. అదే నేను అనేది, ఇక్కడ ఆ పరిస్థితి వాళ్ళ కొంచెం చేదాటిపోయినప్పుడు, ఈ పిల్లలు కూడా కొంచెం ఇంకేమైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు తప్ప గానీ ఎందుకు పోలీసు వాళ్ళు కూడా అట్లా ఏముండదు. ప్రభుత్వం పోలీసుల్ని మరీగా నిరుద్యోగులు కొట్టించింది అనే పాపగాన ఎప్పుడు చేయదు, మీరు అది మీడియా సృష్టి తప్ప గానీ ఎప్పుడు చేయదు. ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది, వాళ్ళకు భవిష్యత్తులో మంచి గుడ్ న్యూస్ రాబోతా ఉంది, ప్రిపేర్ కాండి. ఇక్కడ కూడా ఇలాంటి రాజకీయ ఉబిలల్లో పోవద్దని నిరుద్యోగులందరికీ మనం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సో మొత్తానికి మరికొన్ని రోజులు, మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలనేది చూడాలి. మరికొన్ని రోజులు అయితే వీళ్ళు వెయిట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి ఇంకొన్ని రోజులు అయితే వెయిట్ చేసిన తర్వాత డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళ వర్షన్, అంటే కాంగ్రెస్ పార్టీ వర్షన్ చెప్తున్నారు. మరి బీజేపీ నేతలను తీసుకుందాం, అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా వాళ్ళది కూడా ఒక అంటే ఫోన్ ఇన్లో తీసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. మొత్తానికి అయితే కాంగ్రెస్ నేతలు త్వరలో గుడ్ న్యూస్ వింటారు అని చెప్పేసి కూడా అంటున్నారు. అలాగే నిరుద్యోగులు కూడా మాకు తొందరగా న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా నిరుద్యోగులు చెప్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజుల్లో మేల్కొంటుంది, నిరుద్యోగ సంఘాలతోటి ఎవరితోటి మాట్లాడుతుంది అనేది వెయిట్ చూద్దాం. సో మొత్తానికి తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరుద్యోగులపైన దాడి కావచ్చు, లేకపోయినా వారిపైన లాఠీ ఛార్జ్ కావచ్చు, దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలికినట్టు నిరుద్యోగులు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తిరుగుబాటు ఏమైనా చేశారా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్ టీవీ.